హలో గాయస్, ఎలా ఉన్నారు? మామన్ మీటాక్ సంజ అనమాట. చూసారా, తను నాకు అనిపించింది కేపీహెచ్పిలో ఒక పిక్ తీసుకున్నాను. చాలా షాక్ అయిపోయాను అనమాట. నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట, వెళ్ళేటప్పుడు ట్రైన్లో చిన్న క్లిప్పింగ్ అయ్యానమాట. ఈ క్లిప్పింగ్తో మనం ఇలాగైతే స్టార్ట్ చేసుకుందాము. నేను వెళ్ళే ప్లేస్కి అయితే 10th ప్లాట్ఫామ్ నుంచి దిగాలి. నాకు తెలుసు ఆ విషయం, నాకు చెప్పారు కూడా, నేను సరిగ్గా వినలేదో ఏంటో తెలియదు. కానీ చుట్టూ తిరిగి మొత్తం బ్యాక్ సైడ్ ఆఫ్ 10th ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న స్టేషన్కి అయితే వచ్చాను. చాలా కష్టపడి మొత్తం అన్ని ఫ్లైఓవర్స్ ఎక్కడ చూసినా చాలా మారిపోయింది. మనం ఉండని ప్లేస్లో మనం అంతా కొత్తగా చూస్తాం అనమాట. అక్కడి నుంచి మనం బస్సెస్ అయితే తీసుకున్నాము. వెళ్ళే రూటు మనకు అలవాటే, కానీ కొంచెం ఈ ఏరియా నాకు డిఫరెంట్ కదా. తర్వాత నేను ఆఫ్టర్నూన్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వాళ్ళ ఇంట్లో గార్డెన్ చాలా బాగుంటుంది, పైకి వెళ్ళి వీడియో తీశాను. వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, బట్ అయినా క్యూట్గా ఉన్నాయన్నమాట. ఇన్ని మొక్కలు ఒకేసారి చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. పైన ఒక వీళ్ళు ప్లాన్ అయితే నేను ఒక్కటి అనుకున్నాను అనమాట, పెద్ద పెద్ద టన్నల్స్లా చేసి అక్కడ మొక్కలు పెంచినట్టు గుర్తు. కానీ నేను వేరే చోట చూసానా ఏంటో, పెద్ద అంత పెద్ద కుండీలు అయితే లేవు. ఇక్కడ ఉన్నాయి కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయి, దేవుడికి అన్ని పత్రి, మనకి జాజులు, ఇలాంటివి కొన్ని మందార మొక్కలు ఇలాంటివి బాగానే ఉన్నాయి. నాకు ఒక ఆంటీ చెప్పేవారనమాట, మొక్కలు ఎప్పుడు పిల్లల్లా చూడాలని చెప్పేసి, లేకపోతే అవి బతకమని. ఇవన్నీ ఎర్రదుంప చిన్న మొగలకి వేస్తే వచ్చేసాయి అనమాట. నేను వెళ్ళి వీడియో తీసుకునే ఇప్పటి వరకు వీడియో అయితే నాకు రాలేదు, బట్ అయితే చాలా ఎక్సైటెడ్గా అనిపించింది అనమాట. చాలాసార్లు వచ్చాం, కానీ మొక్కలు వచ్చిన తర్వాత నేను ఇచ్చి పెట్టిన తర్వాత వీడియో తీసుకోవాలని. ఇవి అయితే శివుడికి ఇష్టం అంట. ఇక్కడ మనకి వినాయక చవితి అప్పుడు చిన్న మొలక వస్తే వేస్తే అలా వచ్చాయట. శ్రీశైలంలో చచ్చల మాలలు కట్టి అమ్ముతారట. మా పిన్న అయితే దేవుడికి ఇష్టమైన పువ్వులు, మాలలు అన్నీ అలాంటి మొక్కలే చాలా ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి బస్ స్టాప్లో ఇక్కడ ఇలా ఉంది, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఏంటంటే అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మా స్నిగ్ధాని అయితే, మా సిస్టర్ని మా స్నిగ్ధాని కలిసాను అనమాట. ఇది నేను ఈ ఏరియాకి ఎప్పుడు రాలేదనమాట. వెనకాల పావురాలు, పక్కన రైతు బజారు, పక్కన జియో పో దేంటి పెట్రోల్ బంక్, అప్ప భలే ఉంది. చాలా క్యూట్గా మంచిగా నీట్గా అనిపించింది అనమాట. నేను మార్నింగ్ నుంచి జర్నీ చేసి అట్లా వస్తున్నాను కదా, ఫుల్ టైర్డ్గా ఉన్నది. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. నెక్స్ట్ ఏంటంటే పావురాలతో చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాను. బ్యాక్ బస్ స్టాప్ పైన ఫ్లైఓవర్ రోడ్డు, పక్కనేమో వెజిటేబుల్స్, పక్కన ఇంకా చాలా చాలా బాగున్నాయి అన్నీ. ఫన్నీ థింగ్ ఏంటంటే స్నిగ్ధ అయితే సిగ్గుపడుతూ ఉందన్నమాట. మా ఊర్రా మా ఊర్రా అంది, మా వాళ్ళ ఊరు వెళ్ళాక ఏం మాట్లాడట్లేదు. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే మేము ఈవినింగ్ చార్మినార్కి వెళ్ళాము. మా బేగం బజార్ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము చార్మినార్కి వెళ్ళాము. ఈ ఫౌంటైన్ చాలా బాగుంది, చాలా కొంచెం బాగా డెవలప్ చేశారనమాట. నేను ఇక్కడ వీడియో తీసుకుందామని చూశాను. అప్పటికే లేట్ అయిపోతుంది, మా రాజీ అయితే కంగారు పడిపోతుంది, పిల్ల ఫుడ్ ఇట్లా అన్నీ నిద్ర టైమింగ్ అయిపోయింది, స్లీపింగ్ టైం అయిపోయిందని చాలా కంగారు పడింది. బట్ ఈవినింగే చార్మినార్ ఎంజాయ్ చేయాలి, బాగా ఎంజాయ్ చేయలేకపోయాము. మేము వచ్చేటప్పటికి 9 అయిపోయింది. ఇదేంటంటే మనం వేపరేజర్ అనమాట, బ్యాటరీతో నడుస్తుంది ఛార్జింగ్, పని చేయట్లేదు అట్ట కదా, భలే ఉందనమాట. మన హెయిర్ ట్రీట్మెంట్ ఇచ్చేసేటప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి. నెక్స్ట్ సెకండ్ డే నేను మళ్ళీ రాజీవ్ ఉన్న ప్లేస్కి వెళ్ళాను అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రాజీ బైక్ డ్రైవ్ చేయడం, నేను ఎక్కడం, ఏం చేస్తాం, ఎక్కేసాం. ఫైనల్గా మేము అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాను. అక్కడి నుంచి ఆ టెంపుల్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడే, బట్ అన్ఫార్చునేట్ ఆ రోజు ఎవరు లేరనమాట, వాళ్ళు వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారట. నేను చిన్న అక్కడ వీడియో తీయడం కుదరదు కాబట్టి చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసాను. అక్కడ అసలు మధ్యలో వెంకటేశ్వర స్వామి చుట్టుపక్కల అన్నీ అష్టలక్ష్మిలు అనమాట. ఇవన్నీ వీడియో తీయడం అవ్వలేదు, ఎల్లో చేయరు కదా. నెక్స్ట్ కిందకి వచ్చేస్తుంది, పైనుంచి కిందకి వచ్చేస్తుంటే కింద ఇలా ఉందనమాట. ఫొటోస్ అయితే చాలామంది తీయించుకుంటున్నారు, నేను చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఎవరికి ఇచ్చి ఫోటో తీయమని సరిగ్గా తీయరేంటో నాకు, నేను ఒక ఫ్రీజ్ అయిపోతూ ఉంటాను. నాకు నేను తీసుకుంటేనే బాగా వస్తుంది అనమాట, నేను ఎలా తీసినా నాకు సాటిస్ఫై అయిపోతుంది. బయట ఇలా టెంపుల్ బయట ఎంత బాగుందో, ఇది వాసుకీనగర్లో ఉందన్నమాట. ఆ రోజు అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది, బయట ఇదంతా ఉందన్నమాట. చాలా చాలా పెద్ద పెద్ద ప్రాణి ఇక్కడ హోమశాల, యజ్ఞగుండం, అన్నీ గోశాల చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఇప్పుడు బిజీగా ఉంటుందట, బట్ సండే టైమింగ్స్ అయితే 1 వరకు. నేను లక్కీగా అప్పుడు వెళ్ళాను అనుకుంటా సండేనే, 1 వీక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ నేను కొంచెంసేపు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అక్కడ ఇలా అమ్మవారు విగ్రహాలు కనిపించి హ్యాండ్స్ అయ్యి అడిగాను అనమాట. చాలా కాస్ట్ చెప్పారు,
అప్పుడు అవసరం లేదులే అని చెప్పేసి, తర్వాత మనం ఉప్పల్ క్రాస్ రోడ్కి వెళ్దామని చెప్పేసి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి మనకి అక్కడ ఫ్లైఓవర్ ఎక్కాలి కదా, చూడండి ఉప్పల్ క్రాస్లో స్కై వాక్ పెట్టారన్నమాట. ఎంత పెద్దగా ఉందో ఫస్ట్ టైం కదా చూడడం, చాలా యాంగ్జైటీగా ఉంది. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, నాకు వేరే వాళ్ళు ఉంటే తీసుకునేటట్టు మనం మంచి డ్రెస్సింగ్ చేసుకుని మంచిగా ఫోటోషూట్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా బాగుంటుంది. ఎవరు తీసుకుంటారు నాకు తెలిసి నేనే నా వ్లాగ్లో పెట్టుకున్నాను అనిపించింది. నా స్పెట్స్ చూసారా, చార్మినార్లో కొన్నాను. నాకు చిన్నప్పటి నుంచి స్పెట్స్ పెట్టుకున్న ఇష్టం అనమాట. మనకి ఇప్పుడు స్పెట్స్ లేవు, ఇది ఫ్యాన్సీ స్పెట్సే, 100 రూపీస్ అనమాట. నేను 2-3 కొన్నాను ఇదే మంత్లో. నెక్స్ట్ అట్లా పెట్టి ఇంకా వెళ్ళిన 4 రోజులు నేను ఆ స్పెట్స్ పెట్టుకునే తిరిగా, బట్ సన్లైట్ చాలా మంచిగా ఎక్స్పోజ్ కాకుండా కాపాడింది అనమాట. మొత్తం నేను అలా పైనుంచి కింద నుంచి అన్నీ చూసి నడక అన్నీ చూసి అసలు చాలా బాగుంది. రౌండ్గా కొత్తగా ఓపెన్ చేశారు కదా, చాలా నీట్గా ఉందన్నమాట. చాలా చాలా నీట్గా ఉంది. మొక్కలు అవిని పక్కనే కింద నుంచి ఒక పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది చూడండి. ఒకసారి వీడియో తీయాలంటే ఎవరు ఉండకపోతే చిరాగ్గా అనిపిస్తుంది. మనం ఒకళ్ళే ఉంటే బాగా తీసుకుంటాం. ఎండ ఉండకూడదు, క్లైమేట్ బాగుండాలి, ఫోటో ఫైట్ చాలా బాగుంటుంది. నేను వెళ్ళింది అప్పుడే మిట్ట మధ్యాహ్నం అనమాట, చాలా ఎండగా ఉంది. అయినా నేను విత్ లగేజ్ బ్యాగ్తో వీడియో తీశాను. వెరీ టఫ్ అండ్ చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. కింద ఏదో ఓపెనింగ్ చేస్తున్నారు, పైనుంచి కింద బస్సులు యూస్ అని అసలు హైదరాబాద్ ట్రాఫిక్ ఓ మై గాడ్ ఎంత దారుణంగా ఉందో అసలు నేను అసలు తట్టుకోలేకపోయాను. అసలు అంత వీడు ఉంటుందని నేను అసలు చేయలేదు. తర్వాత నేను ఆటో ఎక్కేసాను. ఆటోలో జనరల్గా నేను ఫొటోస్ అయితే తీసుకోను, వీడియోస్. నాకేంటంటే స్పెట్స్ పెట్టుకున్నాను కదా, ఇంకా నన్ను నేనే చూసుకోవాలన్నమాట. చాలామంది నేను అనుకున్నారు నా స్పెట్స్ వచ్చేసి ఏంటో అనుకున్నారు. నాకు ఇంకా స్పెట్స్ రాలేదండి, కంగారు పడకండి. అసలు ఎంత దూరమైనా అంత ఆటోలో వెళ్తూ ఉంటే మంచి గాలి, రోడ్ అయితే బాగాలేదు. ఫైనల్గా నేను వెళ్ళానమాట. అక్కడైతే ఇలా పాత క్లాత్లు అమ్ముతున్నారు. నెక్స్ట్ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో చాలా బాగుంది ఇంటీరియర్ డెకరేషను, ఇలా ఆటోమేటిక్ అనమాట. జస్ట్ మన లైటర్ అవసరం లేకనే ఈ స్టవ్ అంతా ఇలా వచ్చేస్తూ ఉంటుంది. నాకోసం అది ఓపెన్ చేసి పెట్టింది, నేను వీడియో తీసుకున్నాను అనమాట. వాళ్ళకి ఇంకా వర్క్ చేయాలి ఇంటీరియర్. మంచం అయితే చాలా బాగుంది కాట్ చూడండి. కింద నేను ఈ మోడల్ చూడలేదు అనమాట, అందులో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను. వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ అవన్నీ చాలా చాలా నీట్గా ఉన్నాయి. వాళ్ళ స్వామికి నన్ను పిలిచారు కానీ నేను వెళ్ళలేదన్నమాట. వీళ్ళు మొత్తం ఇంటీరియర్ అన్ని దగ్గరుండి చేయించుకున్నారట. క్లాక్ చూసారా, వాళ్ళకి గిఫ్ట్ వచ్చిందంట, నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా తీసుకున్నాను. ముందు ఒక వ్లాగ్లో మీకు టైల్తో ఉన్న వ్లాగ్ క్లాక్ చూపించాను కదా, అది ఇది చాలా పెద్ద పెద్ద క్లాకులు. హాల్కి మంచి లుక్ వస్తాయి అన్నమాట. ఇవి మొత్తం వర్క్ చూసారు ఎంత బాగుందో. నెక్స్ట్ అక్కడి నుంచి నేను తర్వాత రోజు నేను వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాను అనమాట, కేపీహెచ్పి వెళ్తున్నాను. ఇది లాస్ట్ డే. అదే రోజు నాకు మామండ్ మీటాక్స్ సంజయ్ కనిపించింది. కనిపించకుండా సంజయ్ అని అడిగితే తను షాక్ అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా మాట్లాడింది, చాలా స్వీట్ పర్సన్ అనమాట. తర్వాత నా ఫ్రెండ్తో చిన్న వీడియో. నెక్స్ట్ ఒక షాప్కి అయితే వెళ్ళాను. నేను చందు వ్లాగ్స్లో చూసి ఈ షాప్కి వెళ్దాం అనుకున్నాను. నేను వెతకడానికి టైం లేదు, అంత ఓపిక లేదు. ఆటోమేటిక్గా నేను ఏదో అలా తిరుగుతూ ఉంటుంటే నాకు కనిపించింది అన్న వెళ్తే అదే షాపు. నేను ఓనర్ని ఐడెంటిఫై చేశాను అనమాట. ఇంకా నాకు నచ్చింది, నేను 2 సారీలు ఇక్కడ తీసుకున్నాను. ఇలాంటివన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో జరుగుతున్నాయి కదా, లెహంగాస్ అవన్నీ. ఈ షాప్ నేను చూపిస్తున్నాను చూడండి. ఏకాంక్ష కేపీహెచ్పికి దగ్గర ఉందన్నమాట, కేంటి పక్క రోడ్లో. సూపర్ అనమాట. ఎవరికైనా కావాలంటే చెప్తాను. బయట ఇలా అమ్ముతారు బ్లౌజెస్ 1-1200 అంట. మీషోలో అయితే 400 అలా ఆఫర్లో పెడితే 370 అట్లా వస్తున్నాయి, చూసుకోండి. నెక్స్ట్ అయితే మా పని అయిపోయింది, ఇంక వెళ్ళిపోదాం అనేసి అనుకున్నట్టు యూటర్న్ తీసుకుందామని చెప్పేసి నేను మా ఫ్రెండ్ బైక్ ఎక్కాము. తనకి తెలియదు, తనకి అన్ని ఏరియాలు మారిపోయాయి అనమాట. వెళ్తే ఫస్ట్ ఫ్లైఓవర్ దాటిపోయిన సెకండ్ ఫ్లైఓవర్ ఎంతకి యూటర్న్ రాదే, టైం అయిపోతుంది నాకు, 8:30 ఏమో ట్రైన్ ఉంది. మై గాడ్ ఎంత దూరం, ఇంకా టెన్షన్ అనమాట. టెన్షన్లోనే వీడియో తీశాను. అసలు అలా పైకి వెళ్ళిపోతే మళ్ళీ ట్రాఫిక్లోంచి మళ్ళీ బ్యాక్ రాలేము కదా, ఎంత టెన్షన్ వచ్చేస్తుందో అనమాట. ఎందుకంటే ట్రైన్ టైం అయిపోతుంది, అప్పటికప్పుడు రిజర్వేషన్ దొరికేస్తుంది అనమాట కరెంట్లో. ఇంకెలానే వెళ్ళాలి ఎలా అని చెప్పేసి ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము. వెళ్ళిన తర్వాత నేను సికింద్రాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాను చూసారా, ఉప్పల క్రాస్ రోడ్ ముందు నుంచి తర్పోచారు నుంచి కేపీహెచ్పి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్తుంది అనమాట. మెట్రోలో వీడియో తీసుకోవడం చాలామందికి ఇష్టం కదా, మనం మెట్రో ఫ్రీక్వెంట్గా ఎక్కం కాబట్టి.
అప్పటికి ఫుల్ టైర్డ్, ఇంకేదో వీడియో తీయాలి, మనకు కంటెంట్ కావాలి కదా. మొత్తానికి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ బాగా అనిపించింది, సో చాలా రిలాక్స్డ్గా కూర్చుంటే హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే కొన్ని రీల్స్ చేసుకోవాలనిపించింది, మన అది మూడు కాదు టైం కాదు అనేది, ఆఫ్టర్నూన్ అయితే ఫ్రీగా ఉంటుంది. మొత్తం గేట్ దగ్గర అయితే ఎవరు ఉండొద్దు అని చెప్పేసి అనౌన్స్మెంట్ వస్తుంది అన్నమాట. ప్రతి మన సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఇది లాస్ట్ వీక్ కంటెంట్ అయినా నేను చేద్దాం లేట్గా అని చెప్పేసి ఎడిట్ చేయలేదండి. నెక్స్ట్ ఏంటంటే మనం హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళి తర్వాత అక్కడ మనం సెకండ్ హవర్ ట్రైన్ ఎక్కాలన్నమాట. నేను బస్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ మెట్రోనే బెటర్ అని చెప్పేసి అందరూ సజెస్ట్ చేసి మెట్రోకి వెళ్ళిపోయాను అనమాట. యాక్చువల్గా ట్రైన్ వచ్చేటప్పుడు వీడియో ఫుటేజ్ చాలా బాగుంటుంది, బట్ మనకు హర్రీలో అంత టైం లేదు. ఫైనల్గా నేను నన్ను స్టేషన్ని వీడియో తీశాను అనమాట. మనం టికెట్ స్కాన్ చేసుకోవాలి, టికెట్ నడపకూడదు అనమాట, జనరల్గా నిలిపేస్తాం కదా, నాకు తెలియలేదు. తర్వాత అక్కడ వర్కర్ చెప్పింది అనమాట, ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కాను బట్ మర్చిపోయాను. ఇక్కడ లిఫ్ట్లు ఉన్నాయి, ఎస్కలేటర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు. ఫైనల్గా నేను బ్యాగ్ కింద పెట్టి వీడియో తీసి మళ్ళీ బ్యాగ్ పట్టుకుని ఇలా ఉంటుంది అనమాట. ఏంటో ఇచ్చి వచ్చిన తర్వాత అలవాటు అయిపోయింది, చాలామంది ఎంబరేసింగ్గా ఫీల్ అవుతారు వీడియో తీసుకోవాలని. నాకు ఒక్క నిమిషంలో సెకండ్లో తీసేస్తా ఓకే. ఫైనల్గా సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చాలా లేట్గా వచ్చింది ట్రైన్. వచ్చిన తర్వాత ఇది ముంబై ఎల్టీటీ అనమాట, అందరూ నార్త్ ఇండియన్స్. అబ్బా, నేను 9:15 అలా అంటే కొంచెం ఇంకా లేట్గా వచ్చింది ట్రైను, బట్ వాళ్ళంతా జర్నీ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ పడుకున్నారు అనమాట. ఫైనల్గా నేను పడుకున్నాను. ఫైనల్గా రీచ్ బై బేసి నెక్స్ట్ లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.